అంతేకాని అర్థం లేని ఆవేశం వెళ్ళకెళ్ళినంత మాత్రాన ఈ అనుమానం తీరదు. అడిగిన దానికి అబద్ధాలతో కప్పిపుచ్చుకుంటే చెప్పాలి సమాధానం. ఎన్నాళ్ళ నుంచి మీకు ఈ పాపిష్టి సంబంధం? ఏ సంబంధం? నీకు మీ వదింత ఉన్న అక్కల ఇంత అసభ్యకరమైన ఆలోచనలు నీ మురలోకి ఎలా వచ్చాయి? అసలు ఇలా నీచమైన ఊహ నీకు ఎలా తట్టింది? అవి నాకేమవుతుందోనన్న సంగతి ఒక్కసారైనా గుర్తించుకోలేకన్నా నువ్వు నా భార్య అని చెప్పుకోవడానికే సిక్కేస్తుంది. ఏంటమ్మా అంత కోపంగా ఉన్నా? ఎంత విలాసాల మునిగి తేలేవారైనా ఇక్కడానికి ఇంత పత్రం అవుతారా? నువ్వు అనేది ఏంటో నాకు అర్థం కావట్లేదు. అర్థం చేసుకునే సభ్యత సంస్కారం ఏర్పడిపోయి కానీ ఈ ఇంట్లో నాకున్న అధికారం ఏమిటో చెప్పండి. అధికారం అంతా నీదేనమ్మా. నువ్వే ఇంటికి ఇప్పుడు యజమానురాలు. ఆస్తికి సంబంధించిన డాక్యుమెంట్స్ తాళాలు నీకే అప్పగిస్తున్నాను. నీ పత్రాలు తాళాలు నాకే అక్కర్లేదు. మీరే ఉంచుకోండి. నాకు కావాల్సిన నా హక్కు శ్రీకాంత్కి భారీగా ఉండే హక్కు. నీ హక్కు ముక్కోటి దేవతలు కలిసిన లాక్కోలేరమ్మా. ఇంతకీ శ్రీకాంత్ నువ్వు మాటామాట ఏమన్నా అనుకున్నారా? అసలు తగురావడం కారణం మీరే. ఏది తెలియనట్టు మీ అమాయకత్వ ప్రాణాలు కట్టుబట్టండి. నిజాన్ని నేను ఇంకా తెలుసుకోలేదు అనుకోకండి. బావి వరస వయసులు కూడా లెక్క చేయకుండా కొడుకు కొడుకుని లోకాన్ని మభ్యపెట్టి శ్రీకాంత్ అక్కడ సంబంధం పెట్టుకుని నా గుండెలు ఆరంభించలేదు. నేను కళ్ళారా చూసిన అడిగేశాను.
Don't talk nonsense. You are getting exactly 30 lakhs of rupees. 30 lakhs of rupees chestunnam. Lekapothe nee thommudi pranalu naa guppitlo unnayi ani telusuko. Understand? Yes, Vikram here. Nee Lakshmi Devi maatladutunnanu. Oh, Lakshmi Devi garu. మీ దగ్గర నుంచి ఫోన్ వస్తుందని మాకు తెలుసు. అయితే ఇంత త్వరగా ఉందని మాత్రం అనుకోలేదు. మా వల్ల మీకేం సేవలు కావాలో చదివివ్వండి. ఇప్పుడు మేము మీ అధీనులం. మీకు సేవలు మేము జరిపిస్తాం. రియల్లీ? ఆఫ్ కోర్స్. నువ్వు గీతని 30 లక్షలు తీసుకురమ్మన్నా. నేను మరో 20 లక్షలు కలిపి మొత్తం 50 లక్షలు మా గీతకి దిగదుడిచి నీ జోళ్ళలో పారచ్చు. కానీ ఒక షరత్. చెలవివ్వండి. నేను నిన్ను సాయంత్రం 5 గంటలకు కలవను, 4 గంటలకే కలుస్తాను. సరిగ్గా అక్కడే నువ్వు కలవమన్న చోటు.